హాయ్ హలో అందరికీ నమస్కారం గుడ్ ఈవెనింగ్ ఎవ్రీబడి వెల్కమ్ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఎనిమీ ఎస్ ఇప్పుడే ఇక్కడికి వచ్చేస్తున్న మన వెరీ ఓన్ విశాల్ గారికి ఆర్య గారికి స్వాగతం సుస్వాగతం చాలా చాలా కాలం తర్వాత ఇలా మీ ఇద్దరిని ఇక్కడ చూడటం చాలా సంతోషంగా ఉంది అండ్ రుణాల్ని ద బ్యూటిఫుల్ వెల్కమ్ టు ద ఈవెంట్ వావ్ సో ఎనిమికి సంబంధించిన టీమ్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తున్నారు వారందరికీ హార్డీ వెల్కమ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ ఎనిమి దీపావళి కానుకగా నవంబర్ ఫోర్త్ నా వరల్డ్ వైడ్ రిలీజ్ ఎనిమీ మూవీ ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ ఎనిమీ ప్రీ రిలీజ్ ఈవెంట్ బై బిగ్సీ జెస్ట్ హ్యాబ్ లిమిటెడ్ అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ ఎడిబుల్ ఆయిల్స్ విజేత సూపర్ మార్కెట్ ఉషోదయా సూపర్ మార్కెట్ అండ్ ఆర్ మీడియా పార్ట్నర్స్ మై మూవీ బజార్ అండ్ బ్రోచిల్ మ్యూజిక్ ఈజ్ ఆన్ డీవో మ్యూజిక్ అండ్ టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అన్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ అండ్ ఇవాళ ఇక్కడికి వచ్చేసిన వారందరితో పాటు టీవీలలో యూట్యూబ్ ఛానల్స్లో కూడా లైవ్గా వీక్షిస్తున్నారు చాలా మంది ప్రేక్షకులు వాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారం అండ్ వెల్కమ్ టు ద ఈవెంట్ టీవీ నైన్ ఎన్టీవీ ఛానల్స్ ద్వారా వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా హాయ్ ఓకే సో ఒక ఇద్దరు స్టార్స్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అంటే దాని మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఎందుకంటే ఆ ఇద్దరు హీరోలు ఎప్పుడు మంచి కథలే ఎంచుకునే హీరోలు అయితే ఖచ్చితంగా ఆ సినిమా మీద నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి ఈ సినిమా ఎనిమి అలా విశాల్ గారు ఆర్య గారు చాలా కాలం తర్వాత కలిసి పనిచేస్తున్న సినిమా కాబట్టి నిజంగా తెలుగు ప్రేక్షకులకి కూడా వీళ్ళిద్దరూ సుపరిచితులు కూడా కాబట్టి ఈ సినిమా డెఫినెట్గా అందరూ ఎదురు చూస్తున్నారు అండ్ ఇప్పటికే రిలీజ్ అయిన కొన్ని టీజర్ కానీ ట్రైలర్ కానీ ఇవన్నీ కూడా ఆల్రెడీ ఎక్స్పెక్టేషన్స్ని క్రియేట్ చేస్తూ ఉన్నాయి అండ్ విశాల్ గారి సబ్జెక్ట్ సెలెక్షన్స్ ఎలా ఉంటాయో మనందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు డిఫరెంట్గా ట్రై చేస్తూ మనకి కొత్త ఎక్స్పీరియన్స్ ఇస్తూ వీలైతే ఇన్ఫర్మేటివ్గా మనకి ఉపయోగపడే కొన్ని పాయింట్స్ని కూడా చెప్తూ మెసేజ్ ద్వారా అందిస్తూ ఇంకొక పక్క ఫుల్ టు ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే ఉంటారు ఇక ఆర్య గారి గురించి అయితే చెప్పక్కర్లేదు సార్ పట్ట పరంపర అయితే అసలు మామూలుగా లేదు ఓటీటీ రో రిలీజ్ అయినప్పటికీ కూడా అటు తమిళ ప్రేక్షకులనే కాకుండా ఇటు తెలుగు ప్రేక్షకుల్ని కూడా అలరిస్తూ సూపర్ సక్సెస్ అయింది ఆయన నట విశ్వరూపం ఏంటో మనందరం చూసాం సో ఈసారి ఎనిమి ఇంతకీ ఎవరు ఎవరు ఎనిమి ఎనిమి ఎందుకయ్యా అవ్వాల్సి వచ్చింది ఇదంతా కూడా సినిమాలో చూస్తేనే తెలుస్తుంది కానీ ఇవాళ వాళ్ళ మాటల్లో కూడా తెలుసుకుందాము అయితే ప్రత్యేకంగా అండ్ ముఖ్యంగా ఇవాళ మన ఈవెంట్ని ఒక గ్రేట్ పర్సన్ని తలుచుకుంటూ ఆయనకి నివాళులు అర్పిస్తూ ఇవాళ మన ఈవెంట్ని స్టార్ట్ చేయాలని అనుకుంటున్నాము విత్ అ వెరీ హార్ట్ వి రియల్లీ మిస్ యూ సార్ బేసిక్గా కన్నడ సూపర్ స్టార్ కన్నడ పవర్ స్టార్ అయినప్పటికీ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా ఎంతో ఆప్తులు తెలుగు ప్రేక్షకులు కూడా మనస్ఫూర్తిగా ఇష్టపడే వ్యక్తిని మనందరం కోల్పోయాం ఇటీవలే పునీత్ రాజ్ కుమార్ గారు ఫిజికల్గా మనల్ని వదిలి వెళ్ళిపోవడం జరిగింది నిజంగా ఈ బాధాకరమైన సిట్యువేషన్లో ఆయన్ని ఒక్కసారి గుర్తు చేసుకుంటూ స్మరించుకుంటూ ఆయనకి జ్యోతి వెలిగించడం జరుగుతుంది బట్ దానికంటే ముందు ఆయన చిత్రాలని ఒకసారి ఇప్పుడు వీడియో ద్వారా చూసి గుర్తు చేసుకుందాం స్మరించుకుందాం పునీత్ రాజ్ కుమార్ గారికి సంబంధించిన వీడియో ప్లీజ్ ఎంత మంచి నటుడో అంతకంటే గొప్ప మనీషి పునీత్ రాజ్ కుమార్ గారు మీరు మా మధ్య లేకపోవడం నిజంగా మా దురదృష్టం అని చెప్పాలి ఇవాళ ఎనిమి టీమ్ చేతుల మీదుగా ఆయనకు నివాళులు అర్పించడం జరుగుతుంది ఐ రిక్వెస్ట్ ద టీమ్ ఆఫ్ ఎనిమి విశాల్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ఆర్య గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం అండ్ రిక్వెస్టింగ్ మమతా మోహన్ దాస్ గారు కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ మృణాల్ని కెన్ వీ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ అండ్ ఎనిమి చిత్ర ప్రొడ్యూసర్ ఎస్ వినోద్ గారిని కూడా వేదిక పైన జాయిన్ అవ్వాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఆనంద్ శంకర్ గారిని కూడా వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం ద డైరెక్టర్ ఆఫ్ దిస్ ఫిల్మ్ ఆనంద్ శంకర్ గారు అండ్ సినిమాటోగ్రఫర్ ఆర్డి రాజశేఖర్ గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం రమణ గారు ప్లీజ్ విశాల్ గారిని జ్యోతిని వెలిగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్ ఆర్య గారిని విశాల్ గారిని థ్యాంక్ యూ సో మచ్ ఆర్య గారిని విశాల్ గారిని వేదిక పైన ఉండవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్ ఎల్స్ టు ప్లీజ్ హ్యావ్ యువర్ సీట్స్ థ్యాంక్ యూ సో మచ్ ముందుగా విశాల్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ పునీత్ రాజ్ కుమార్ గారి గురించి ప్లీజ్ అందరికీ నమస్తే ఇవాళ వచ్చి ఈవెంట్ పెట్ పెట్టుకోవాలా లేదా అని ఒక ఒక గిల్టీ కాన్షియస్ ఉండింది లాస్ట్ వరకు ఎందుకంటే ఒక మంచి నటుడు మాత్రం కాదు మంచి మిత్రుడు మంచి మనిషి మన మధ్యలో ఇవాళ లేదు అని ఒక విషయం ఇంకా ఊహించలేకపోతున్నాం అంటే పునీత్ రాజ్ కుమార్ ఇస్ నోమోర్ అనేది చదివేటప్పుడు అయినా సరే వినేటప్పుడు అయినా సరే ఇంకా ఏదో కళలోనూ అనేట్లుగా అనిపిస్తుంది

మేకప్ వేసుకున్నా సరే మేకప్ లేకపోయినా సరే ఒకేలా ఉండే మనిషి పునీత్ రాజ్ కుమార్ వన్ ఆఫ్ ద బెస్ట్ సోల్స్ హెట్ ఐవ్ కమ్ అక్రాస్ మే సోల్ రెస్ట్ అండ్ పీస్ అండ్ ఈ కఠినమైన సమయంలో వాళ్ళ కుటుంబంకి చెప్పాల్సిన ఒకే విషయం దే హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండ్ అండ్ ఇట్స్ అన్ అన్బేరబుల్ లాస్ పునీత్ వచ్చి మీరే చూసారు ఇట్స్ ఇట్స్ అన్బిలీవబుల్ ఒక మనిషి ఇంత అనేది కష్టం అంటే గవర్నమెంట్ చేసారని చెప్తే మనం నమ్ముతాం బట్ ఒక మనిషి వెయ్యి ఎనిమిది వందల పిల్లలకి చదువు ఫ్రీగా ఇచ్చే ఇచ్చేది కాకుండా ఆర్ఫినేజెస్ నడు నడిపేది కాకుండా ఏజ్ హోమ్స్ నడిపేది కాకుండా చనిపోయిన తర్వాత కూడా ఆయన కళ్ళలు డొనేట్ చేసేది ఇదంతా తలుచుకున్నప్పుడు It, 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 is, uh, it, is, it is really, uh, we can't believe it. Still, we are not able to, we are still reeling over the fact, we are still not able to digest the fact that Puneet Rajkumar is uh, no more. I AB choose in Like, uh, what a versatile actor we have lost. Um, I think one of my remakes I'm chasing Puneet, wherever you are, uh, our hearts are always calling out for you. ఇది నాకు తెలియదు మనసారా అనిపించిన ఒక విషయం ఇప్పుడు పునీతుని చూసినప్పుడు సరే పునీతు పునీతుని తలుచుకున్నప్పుడు సరే ఆ వెయ్యి ఎనిమిది వందల పిల్లలు చదివిస్తున్నాడారు కదా నీ మిత్రుడుగా నేను నా వీలంత వరకు నెక్స్ట్ ఇయర్ తప్పకుండా నీ ఫౌండేషన్ కానీ నీ సంబంధ నీకు సంబంధించిన ఫ్యామిలీ కానీ దే విల్ కంటిన్యూ దిస్ వండర్ఫుల్ సర్వీస్ టు ద సొసైటీ అండ్ ఆ పిల్లలకి ఆ వేనిమిది వందల పిల్లలకి నేను నెక్స్ట్ ఇయర్ నేను నా తరపు నేను నేను నామిస్తున్నాను నేను చేసిస్తాను నేను నడిపిస్తాను అయ్యే ఎనిమిది వందల పిల్లలకి దిస్ నథింగ్ మోర్ టు సే ఐమ్ రియలీ సారీ పునీత్ ఈ సమయంలో ఇలాంటి ఒక ఫంక్షన్ పెట్టేది బట్ యా Uh, I st you're still lingering in our mind and hearts. vera please. <coughs> andraki namaskaram. Um, we really love you, sir. Uh, we miss you a lot. it's a great loss for everybody. i mean, uh, it's a great loss personally for the society, for the film industry. and i never met a, such a simple, humble superstar in my life. Um, I have no words to say because um, today in the afternoon I saw one of the one 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 cartoon where um, Rajkumar sir and uh, Puneet sir is in the heaven and uh, his dad asking him why 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 so hurry my son. It really broke me. Uh, I was in tears at least for an hour after that. I still uh, couldn't come out of it. So uh, this uh, what has happened has not really sunk in. Uh, still in shock and uh, still not able to come out of it. But I know uh, your blessing is from there, and you're in a better place. We miss you there. And can I request uh, all of you to stand up for a minute uh, in silence for him? Thank you. థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీబడి థ్యాంక్ యూ విశాల్ గారు థ్యాంక్ యూ ఆర్య గారు ఓకే ఐ నో ఐ ఇన్ఫ్యాక్ట్ వీ ఆల్ నో ఒక హెవీ నోట్తో హెవీ హార్ట్తో మనం ఇవాళ ఈ ఈవెంట్ని స్టార్ట్ చేశాము పునీత్ రాజ్ కుమార్ సార్ మీ సినిమాలనే కాదు మీ జ్ఞాపకాలని మీ ఇన్స్పిరేషన్ని మీరు చూపించిన దారిని మీరు ఇచ్చిన ధైర్యాన్ని అన్నిటినో మనసును పెట్టుకుని మేము ముందుకు సాగుతాము థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీథింగ్ పునీత్ రాజ్ కుమార్ సార్ వి లవ్ యూ ఆల్వేస్ ఓకే సో మూవింగ్ ఆన్ ఎనిమీ ఎనిమీ మూవీ మీద కూడా పునీత్ రాజ్ కుమార్ గారు బ్లెస్సింగ్స్ ఉండాలని కోరుకుంటూ నవంబర్ నాలుగో తేదీన దీపావళి పండుగ కానుకగా ఎనిమీ చిత్రం మన ముందుకు వచ్చేస్తుంది సో విశాల్ గారు ఆర్య గారు కలిసి నటించడం అనేది డెఫినెట్గా మనందరికీ మళ్ళీ ఒకసారి ఒక ఫీస్ట్ మళ్ళీ ఒకసారి అని ఎందుకన్నానో వాడు వీడు లాంటి ఒక అద్భుతమైన చిత్రాన్ని చూసిన తెలుగు ప్రేక్షకులందరికీ అర్థమవుతుంది నిజంగా వాళ్ళిద్దరి నట విశ్వరూపాన్ని మనం ఆ సినిమాలో చూసేసామని చెప్పాలి అయితే ఈ సినిమా ఫుల్ కాంట్రాస్ట్గా అటు కథపరంగా కానీ టేకింగ్ పరంగా కానీ మనకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ని కలిగించడానికి మరొకసారి వీళ్ళిద్దరి కొలాబరేషన్ జరిగింది సో నవంబర్ ఫోర్త్న థియేటర్లో మూవీని చూడడానికి రెడీ అయిపోండి సో మినీ స్టూడియో బ్యానర్ పై ఎస్ వినోద్ కుమార్ గారు నిర్మాతగా ఆనంద్ శంకర్ గారి దర్శకత్వంలో తమన్ గారి మ్యూజికల్ ఫిల్మ్గా మన ముందుకి ఈ సినిమా వచ్చేస్తోంది ఎనిమి అండ్ ఎస్ విశాల్ గారు ఆర్య గారితో పాటు మమతా మోహన్ దాస్ గారు అఫ్ కోర్స్ మమతా గారు నేను కాసేపు గుర్తుపట్టలేదు మిమ్మల్ని ఎన్నేళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు మీరు వి ఆర్ వెరీ గ్లాడ్ టు సీ యూ ఆఫ్టర్ అ లాంగ్ లాంగ్ టైమ్ మ్యామ్ వెల్కమ్ అగెయిన్ అండ్ అఫ్కోర్స్ గద్దలకొండ గణేష్తో మృణాలిని ఆల్రెడీ తెలుగు ప్రేక్షకుల్ని అలరించారు అండ్ చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు తెలుగు ఇండస్ట్రీలో వెల్కమ్ బ్యాక్ మృణాలని ఎనిమీ సినిమాతో అండ్ ఆఫ్ కోర్స్ ఆనంద్ శంకర్ గారు ఎన్నో వండర్ఫుల్ హిట్స్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ఆర్ డి రాజశేఖర్ గారు వెటరన్ సినిమాటోగ్రాఫర్ లెజెండరీ సినిమాటోగ్రాఫర్ ఎన్నో బ్లాక్ బస్టర్స్ని అందించిన సినిమాటోగ్రాఫర్ సో వీళ్ళందరూ కలిసి ఇంత హై టెక్నికల్ వాల్యూస్తో హై ప్రొడక్షన్ వాల్యూస్తో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా గురించి మనం ఏమన్నా తెలుసుకోవాలి అని అంటే ఎప్పుడైనా సినిమా నుంచి మనకు వచ్చేది టీజరే కదా సో అలా ఇవాళ మన ఈవెంట్ని కూడా టీజర్తో స్టార్ట్ చేసేద్దాము ఎనిమి టీజర్ని ఆన్ స్క్రీన్ వాచ్ చేసి ఎంజాయ్ చేద్దాం టీజర్ ప్లీజ్ హై ఆక్టేన్ అండ్ హై ఇంటెన్స్ నువ్వా నేనా అన్నట్టు ఉంది నిజంగా విశాల్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఆర్య గారి స్క్రీన్ ప్రెజెన్స్ వండర్ఫుల్ వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ టు వాచ్ ద ఫిల్మ్ ఓకే సో విశాల్ గారికి పరిచయం అవసరం లేదు ఆర్య గారికి పరిచయం అవసరం లేదు తెలుగు ప్రేక్షకులకి అన్ని అద్భుతమైన చిత్రాలని తెలుగు ప్రేక్షకులకి అందిస్తూ అలరిస్తూనే ఉన్నారు కాబట్టి సో అలాగే ఆర్య గారు వరుడు సినిమాతో ఫస్ట్ టైం తెలుగు ప్రేక్షకుల్ని పలకరించారు కానీ ఆ తర్వాత రాజారాణి సినిమాతో అలా సుస్థిరంగా నిలిచిపోయారు అనమాట మా హార్ట్స్లో సార్ నేను ఇందాకే చూస్తున్నా టూ థౌజండ్ థర్టీన్లో రిలీజ్ అయిందంట రాజారాణి అన్ని రోజులైందా అనిపిస్తుంది ఎందుకంటే మేము ఇంకా ఎంజాయ్ చేస్తూనే ఉన్నాం ఆ సినిమాని సో అలాగే రీసెంట్గా సార్ పట్ట పరంపర అయితే ఇంకా చెప్పక్కర్లేదు అన్ని లాంగ్వేజెస్ ఆడియన్స్ని ఫుల్ టు యూనో కట్టిపడేసింది సినిమా అని చెప్పాలి ఓటీటీలో రిలీజ్ అయినప్పటికీ అందరినీ బాగా కట్టుకుంది సో ఆయన యాక్టింగ్ స్కిల్స్ గురించి చెప్పక్కర్లేదు ఆయన సినిమాలు కూడా అలాగే మ్యూజికల్ హిట్స్ గానే నిలుస్తూ ఉంటాయి మరి అలాంటి మ్యూజికల్ హిట్స్ నుంచి కొన్ని వండర్ఫుల్ సాంగ్స్ మీద ఒక మెడ్లీ పర్ఫార్మెన్స్ చేయడానికి సత్య మాస్టర్ డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు లెట్స్ వెల్కమ్ సత్య మాస్టర్ డాన్స్ టీమ్ ఫర్ ఆర్య గారు మెడ్లీ పర్ఫార్మెన్స్ దాస్ వండర్ఫుల్ సత్య మాస్టర్ డాన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్ ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ KLM Fashion Mall, keep loving more presents. Enemy pre release event powered by Big C, Just Have Seven C's Entertainment, and associate sponsors Priya Gold Edible Oil, um, Vijeta Supermarket, Ushodaya Supermarket, and our media partners My Movie Bazaar and Rochelle. And today's event is organized by Shreyas Media, South India's one and only movie promotional agency. And music is on Devo Music. Okay, so November Nalgo Tedina. దీపావళి కానుకగా గ్రాండ్ రిలీజ్ జరుపుకుంటోంది ఎనిమి మూవీ అండ్ ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్కి జరుపుకుంటున్నాము అండ్ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి అండ్ ఛానల్స్ ద్వారా లైవ్గా వీక్షిస్తున్న ప్రతి ఒక్కసారి ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాగతం తెలియచేసుకుంటూ ఓకే ఇక ఈ సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలి అని అంటే టీమ్ మెంబర్స్ ఎవరైనా స్టేజ్ పైకి వచ్చి మాట్లాడితే తెలుస్తుంది కదా సో ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో మనకు కనిపించబోతున్న రమణ గారిని ఇప్పుడు సాధారణ వేదికపైకి ఆహ్వానిస్తున్నాము లెట్ మీ వెల్కమ్ రమణ గారు ఆన్ స్టేజ్ ఐ రిక్వెస్ట్ రమణ గారు ఆన్ స్టేజ్ ఓకే సో ఆయన ఇప్పుడే సైకిల్ ద్వారా నాకు చెప్పింది ఏమిటి అంటే నాట్ ఇన్ మూవీ అని చెప్పారు సార్ మేము మిమ్మల్ని స్టైల్ మూవీ నుంచి చూస్తూ ఉన్నాం కదా సో మీ ఎంట్రీ మీ ప్రెసెన్స్ చూడగానే సినిమాలో చేసి ఉంటారనే ఫీలింగ్ అందరికీ వచ్చిందనమాట బట్ ఎనీవేస్ ఐ థింక్ మీరు ఇక్కడ ఒక వెల్ విషయర్ లాగా

అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ మూవీ వచ్చి ఈ దీపావళికి ఆంధ్ర తెలంగాణలో అందరూ ఫ్యామిలీస్తో వచ్చి బాగా ఎంటర్టైన్మెంట్ బాగా ఎంజాయ్ చేసే టైప్లో ఉండే ఒక ఎక్స్ట్రాడనరీ మూవీ చేశారు సో ఐ విష్ ద హోల్ టీమ్ ఆల్ బెస్ట్ ఆఫ్ లక్ అండ్ ఐఎమ్ షోర్ షోర్ ఇట్స్ అ వెరీ ఇట్స్ కొన్ బి అ బిగ్ హిట్ ఇన్ ఆంధ్ర యాజ్ వెల్ అస్ టమిల్ అండ్ నెక్స్ట్ వీక్ హిందీలో కూడా రిలీజ్ అవుతుంది ముఖ్యంగా ఈ సినిమా ప్రొడ్యూసర్ వినోద్కి నా ఆయన గట్స్కి ఫస్ట్ నేను వచ్చి ఐ షుడ్ ఆయనకి చెప్పాలి నేను ఎందుకంటే ఆయన ఇట్స్ ఇట్స్ హై బడ్జెట్ మూవీ ఈ మూవీకి ఏం కావాలో ఎంత కావాలో అస్సలు ఆలోచించుకుంటా మొదటి రోజు నుంచి అంత చేశారు సో ఆయన గట్స్కి రిలీజ్కి కూడా ఆయన పోరాడింది ఆయనతో కూడా నేను ఉన్నాను నేను చూశాను ఎందుకంటే ఈ సినిమా రిలీజ్ కూడా చాలా ఇబ్బందులు వచ్చాయి అక్కడ అవన్నీ ఫేస్ చేసి మీ ముందుకి ఒక ఒక గ్రాండ్ పిక్చర్ తీసుకొచ్చాడు సో ఐ షుడ్ ఆల్వేస్ కంగ్రాచులేట్ హెమ్ అండ్ ఐ విష్ హోల్ టీమ్ ఆఫ్ లక్ థ్యాంక్ యూ రమణ గారు బట్ చాలా కాలం మిమ్మల్ని మిమ్మల్ని వెంటతెరపై చూసి ఏమిటి ఏం జరుగుతుంది చూస్తారు త్వరలో తెలుగు సినిమా చేస్తున్నాను ఇది వినడానికి బాగుంది సో సో మచ్ ఓకే ఎనిమి సినిమాకి సంబంధించి టీజర్ చూసేసాము అండ్ ఆల్రెడీ తెలుగులో కొన్ని పాటలు రిలీజ్ అవ్వడం కూడా జరిగింది లిరికల్ వీడియోస్ రిలీజ్ అయ్యాయి అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది అన్ని సాంగ్స్కి కూడా ఆబ్వియస్గా సాంగ్స్ ఇచ్చింది ఎవరు మరి మన సెన్సేషనల్ తమన్ గారు సో మ్యూజిక్ సెన్సేషన్ తమన్ గారు ఒక సినిమాకి మ్యూజిక్ ఇచ్చారు అంటే ఆ సాంగ్స్ హిట్ అయ్యి కూర్చోవాల్సిందే అందులో డౌట్ లేదు అలాగే ఈ సినిమాలో కూడా మంచి మంచి పాటలు ఉన్నాయి వాటిల్లో పడదే అనే పాట ఇప్పుడు ఆన్ స్క్రీన్ చూసి ఎంజాయ్ చేద్దాము కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్ ఓకే సో కలర్ఫుల్ విజువల్స్ మాత్రం సాంగ్ని ఎలివేట్ చేసేసాయి అని చెప్పాలి ఆ లొకేషన్స్ కానీ ఎవ్రీథింగ్ అబౌట్ ద సాంగ్ ఈజ్ సో గుడ్ అండ్ సో వండర్ఫుల్ అండ్ ఎస్ సినిమాటోగ్రఫీ గురించి ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు ఆర్డి రాజశేఖర్ గారు చేశారు అంటే డెఫినెట్గా ఆ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళ్తారు గజనీ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ చిత్రాలకి ఆయన సినిమాటోగ్రఫీ అందించడం జరిగింది సో ఆర్డి రాజశేఖర్ గారిని సాధారణంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాము రిక్వెస్టింగ్ ఆర్డి రాజశేఖర్ గారు టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ ఇప్పుడు చూసిన పాటే కాదు మనం ఇందాక చూసిన టీజర్లో కూడా చూస్తే అర్థమవుతుంది విజువల్స్ ఎంత అద్భుతంగా ఉన్నాయి అన్నది సార్ ప్లీజ్ రిక్వెస్టింగ్ రాజశేఖర్ గారు టు స్పీక్ అందరికీ నమస్కారం ఎస్టర్డే మార్నింగ్ విశాల్ సార్ మదర్ కాల్ షీ టోల్ మీ ఐ సీన్ ద ఫిలిం రాజశేఖర్ ఫిలిం లుక్ చాలా బాగుంది Fantastic film, Vishal are looking beautiful. Two enemies also so beautiful. Film will be definitely hit. She only given the first result, so I thought it is definitely film will be hit. Thank you very much. And then G K sir also Vishal sir father also called up. He's also like the film. So everybody will be like the film. I thought uh, two enemies are sitting there. <laughs>

Fantastic look, she's, and then she's a heroine. Uh, she's very good. You've seen the songs and everything. Looking beautiful, director is there. He given the, I, me and director is the third film. He knows what I thought. I know what he told. Um, so the film will be definitely hit. I am also want a hit actually. Telugu people definitely will be like the film. Thank you very much. Thank you very much.

ఓకే సో ఆల్రెడీ ఈ సినిమాకి సంబంధించిన మ్యూజిక్ గురించి మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం కాబట్టి ఇంకా ఆలోచన చేయకుండా ఈ సినిమాలోని ఇంకొక సాంగ్ వీడియోని కూడా ఆన్ స్క్రీన్ చూసేద్దాము టుమ్ టుమ్ అని ఒక మంచి బీట్ ఉన్న సాంగ్ రిలీజ్ చేశారు కదా సో ఆ సాంగ్ చూసేద్దాం ఇప్పుడు ఓకే అమేజింగ్ డాన్స్ నంబర్ విశాల్ గారు అండ్ మృణాలి ఇద్దరు కుమ్మేశారు అనే చెప్పాలి ఎనీవేస్ ఇవాళ ఈ ఈవెంట్కి స్పాన్సరైజ్ అయిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా బ్రోచిల్ బ్రోచిల్ యాప్ షేర్ కొటు స్టేటస్ పెట్టు బ్రోచిల్ ఇప్పటి వరకు రెండు కోట్ల డౌన్లోడ్స్ కంప్లీట్ చేసుకుని పది కోట్ల డౌన్లోడ్స్ వైపు పరుగులు పెడుతోంది ఈ యాప్లో లిరికల్ సాంగ్స్ మూవీ డైలాగ్స్ బర్త్డే విషెస్ ఇంకా మరెన్నో వీడియోస్ ఒక్క క్లిక్లో మీ ఫోటోలతో క్రియేట్ చేసుకోవచ్చు ఈ యాప్లో ఇప్పటికే ఎనిమీ మూవీ లిరికల్ సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది మీరు కూడా ట్రై చేయండి ప్లే స్టోర్లో బ్రోచిల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో యాక్చువల్లీ బ్రోచిల్ యాప్లో మన ఎనిమి ప్రమోషన్స్ జోరు మీద జరుగుతున్నాయన్నమాట మీరు కూడా డౌన్లోడ్ చేసుకుంటే కాంటెస్ట్లో పాల్గొవచ్చు ఇలా ఈవెంట్స్కి రావచ్చు సెలబ్రిటీస్ని కలవచ్చు అండ్ అడ్వాంటేజెస్ ఎనీవేస్ మూవింగ్ ఆన్ చూస్తున్నారు కదా మన కలర్ఫుల్ డ్రెస్సెస్లో టీమ్ అయితే రెడీగా ఉన్నారు డ్యాన్స్ పెర్ఫార్మెన్స్ అందించడానికి కాబట్టి ఇంకా ఆలస్యం చేయకుండా సత్య మాస్టర్ డ్యాన్స్ టీమ్ని ఒక అద్భుతమైన డ్యాన్స్ పెర్ఫార్మెన్స్కి పిలిచి పిలవబోతున్నాను అది ఏమిటి అంటే ఆబ్వియస్గా ఇప్పుడే మనం వీడియో సాంగ్లో ఒక గ్లిమ్స్ చూసాం విశాల్ గారు అంత ఎనర్జీతో స్టెప్లు వేస్తూ ఉంటే మాలో కూడా ఎనర్జీ వచ్చేస్తూ ఉంటుంది అండ్ ఆయన సెలెక్ట్ చేసుకునే స్క్రిప్ట్స్ పరంగా డ్యాన్స్ వేసే ఛాన్స్ కొన్ని సినిమాల్లోనే వస్తూ ఉంటుంది సో అలా వేసినప్పుడల్లా ఆ సాంగ్స్ ఇలాంటి డ్యాన్స్ నెంబర్స్ హిట్ అవుతూ ఉంటాయి కాబట్టి అలాంటి హిట్ సాంగ్స్ మీద డ్యాన్స్ పర్ఫామ్ చేయడానికే సత్య మాస్టర్ డాన్స్ టీమ్ రెడీగా ఉన్నారు థ్యాంక్ యూ సత్య మాస్టర్ డాన్స్ టీమ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే సో ఎనిమిది ప్రీ రిలీజ్ ఈవెంట్ జరుపుకుంటున్నాము అండ్ ఎనిమీ సినిమాకి సంబంధించి ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ కూడా టీజర్ అండ్ సాంగ్స్ ద్వారా అర్థమవుతుంది ఒక డిఫరెంట్ సబ్జెక్ట్తో నువ్వా నేనా అన్న పోటీ పడుతూ విశాల్ గారు అండ్ ఆర్య గారు మనకు ఒక అద్భుతమైన చిత్రాన్ని తీసుకురాబోతున్నారు అని చెప్పేసి అయితే విశాల్ గారిని ఆర్య గారిని ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ కలిపి ఇలాంటి ఒక ప్రాజెక్ట్ని మన ముందుకు తీసుకురావడానికి సాధ్యమైంది అంటే అది డైరెక్టర్ ఆనంద్ శంకర్ గారి వల్లే అని చెప్పాలి సో అలాంటి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొస్తున్న ఆనంద్ శంకర్ గారికి ఇప్పుడు వేదికపైకి స్వాగతం పలికేస్తున్నారు లెట్ మీ వెల్కమ్ డైరెక్టర్ ఆనంద్ శంకర్ గారు ఆన్ స్టేజ్ ఇరుముగన్ లాంటి వండర్ఫుల్ చిత్రాన్ని అందించి హిట్ అందుకున్నారు అలాగే మనకి తెలుగులో నోటా చిత్రం ద్వారా కూడా తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడం జరిగింది అండ్ ఇప్పుడు ఎనిమి సినిమాతో దీవాలికి హిట్ అందుకోబోతున్న డైరెక్టర్ ఆనంద్ శంకర్ గారికి ఆ వెల్కమ్ వెల్కమ్ యూ సార్ ప్లీజ్ నమస్కారం ఈ నమస్కారంకి మా సినిమా మీ ముందు వస్తుంది ఇది ఒక మంచి కమర్షియల్ సినిమా దానిపాటు ఒక మంచి కథ కూడా ఉంది అందరికీ నచ్చుతుందని వన్ సెకండ్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నా మీ అందరూ ఎనిమిది సినిమా థియేటర్లో ఈ సినిమాకి చూడండి మమ్మల్ని సపోర్ట్ చేయండి సో బేసిక్లీ లెట్ మీ కమ్ టు ది ఈజీ పార్ట్ విచ్ ఇస్ ఇంగ్లీష్ So, my wife is Telugu. She wrote four lines and sent it to me. I think I started it out well and then it went wrong. But how was it? Did it sound fine? Like, was the pronunciation completely off or Vishal sir will be able to tell me? Manageable. Next movie, some dubbing something, you'll call me. Okay. <laughs> okay, anyway. So, nice to meet you all here. Uh, it's a nice feeling to be here and, uh, uh, you know, uh, majorly a, a Tamil film uh, with Vishal sir and Arya. The reception that we are getting here, and uh, Vishal sir and Arya's uh, response here is amazing. So it feels great for me to come to another state and uh, uh, you know be uh, welcomed so beautifully. Like even when we go out, there's so many people that are coming and talking to me, saying you know the teaser is looking great, the uh, trailer is looking great. So what we think generally is only like you know within the state people are watching, but now all over India people are watching all content, and it feels nice that that's being appreciated. Uh, so, I'd like to talk about my team. We've put in a lot of hard work, uh, mainly during this COVID, uh, you know, when things kept pushing and uh, things got delayed. Everybody worked hard, you know, with social dis distancing and mask and, you know, a lot of travel restrictions and all that. We still pulled off a film which was completely shot abroad, which I feel is great. I first want to thank my producer, Vinod, who made this whole thing possible because uh, every film has a restricted budget and that too when it comes to covid and a lot of these other problems things become even tougher so he didn't care about all that he pushed uh, and you know he made us do what we wanted to do so uh, the script couldn't have come out into a better film than this uh, if uh, you know if not for vinod and uh, um, mamta so uh, i'd like to say that initially when i had the script in mind uh, I mentioned to a few people, like you know, in the film industry that are close to me. I said, you know, I think it'll be fantastic if uh, someone like Mamta can do this role. And the first thing I got is, oh, she's very selective about scripts. Like you need to like completely convince her. You need to go and try. Like we are not sure that she'd be able to do it. I said, I'll give it a shot. And that's when I spoke to her. Uh, so she loved the script. I think she liked the role that she was playing, and she said she'll do it. And I've never worked with her before. So when we uh, shot the movie. I was like, I mean I've seen her work before, but you know, when I saw her on set and you know, the way she is super presentable. She's like got a great screen presence and she, she can, you know, act so well, she can speak Tamil so well and she's looking amazing. I was like, whoa, like, you know, where was this person? Like why am I not seeing her in Tamil a lot? You know, I would personally want to see you a lot in Tamil also. Like, please, you know, bless us with more movies in Tamil. People people over there would, would love your work okay so they we, we really enjoyed working together thank you so much for being part of this movie brinalini i spoke to her um, like i said we wanted uh, i'm so sorry once again so we wanted uh, a really nice you know young new uh, person in tamil she's done a film in telugu which you guys would have watched and she plays a medicine student in singapore so I called her, I said, you know, we have this nice, you know, happy role, you know, uh, a lot of scenes with Vishal sir and all that. She was like, you know, on board and she came in and all. Uh, what I was like truly surprised with her was like, I knew that because from her TikTok videos and all, we know that she can act. You know what I'm saying? Like, you know, I've seen a lot of TikTok videos and all, she does all those cute things and she acts and all that. And I saw that and that was like, there's, there's not a better audition tape than TikTok videos, you know what I'm saying? So there's like complete, like I got all the auditions out of that. But she can dance, like you saw that, that I never knew. Like suddenly she's like dancing so well and all. I was like, okay, now I've got double bonus someone who looks nice, who can dance, who can act also. So that is um, very good for Tamil cinema. RD sir, uh, he's, he's actually, I, I think when I say cinema, like in terms of Technicians, like he's like the complete pillar of support. Like for the first film that we started, he's only worked with me, and uh, like me and him have a great rapport. Like you know, it'll almost be like there'll be times where I'll just have to look at him, he'll look at me, and we'll know what we're gonna do. That's what he also mentioned. It doesn't have to be only about the shots, even about what lunch we are going to have. Okay, this evening we're going shopping. Even those kind of things, we'll be able to just look at each other, and he'll understand. Okay, okay, we're doing that so we have a great rapport and i think he's done a uh, brilliant job like even irmugan uh, uh, Inkokudu that came out here was appreciated a lot for its uh, visual quality i think enemy will be above that also uh, like you know he he made sure that every single frame uh, looks great and uh, when you see the final picture uh, like in cinemas you'll definitely love it um, so thank you Adi sir for you know showing the film in a big scale and uh, arya sir Vishal sir. So Arya sir, is, he's, he's like uh, super close to me, at least just like Vishal sir. We have a, you know, a great bond and, and everything. And in this film, see, basically what I, I, I want to say is, generally I think, uh, in, it's like in Telugu also, uh, now some films are coming. Like, you know, uh, with two actors acting together. It's not very common in the South. It's, it's common in Bollywood, but it's not common in South. So now, even now, I'm saying like Rajamouli garu, like he's doing Triple R, so that to that extent, it's happening. Like in Tamil, it doesn't happen often at all. So I'm like very happy that two actors are actually, you know, they've okayed the script and they've come on board to sh share screen space and do this. So you know, that takes the hype to a different level when both of them are acting together. So I think this is like a super welcome change. You know, just like Triple R is happening, uh, you know, Vishal sir and Arya coming forward to do together is, is, is amazing. So I'm very happy. I'll have to thank both of them for being, uh, you know, uh, okay with this. I think them being best friends off-screen helped a lot. Like you know, like uh, I, my shoot was very very comfortable. So when off-screen they'll be like very good friends, and when it comes to uh, on-screen they'll be super competitive with each other if one person is performing one stunt somebody will try to uh, Vishal sir will try to do better Arya will try to do better so that will keep happening all that i have to do is just roam around and keep the camera like happily shoot whatever i want so i kept getting whatever i wanted so it was a amazing experience working with both of them and another thing is see, when it comes to action and all when you see the climax of this movie uh, i think you'll appreciate that a lot so when it comes to action you you'll usually have actors who uh, you know Act the stunt out, and there'll be other stuntmen who do other things. Here, my thing is, I got two actors who work as stuntmen also, which is very surprising because uh, both of them like got in. They used to do all the shots. Vishal sir will break one glass. Arya will go and break another glass, and then Vishal will go and fall from a car. Arya will jump from a, all those things will be there in the movie. You know, they keep competing with each other, doing stunts just like stuntmen, and they don't have any hesitation to. Any kind of uh, shots, and they're ready to take the risk. In fact, I was the one, if Arya sir, if he remembers, I was the one who said, you know, I think you shouldn't do it. And he was like, no, 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 I'll do it. <laughs> then Vishal sir was like, then I'll also do it. <laughs> and both of them were doing that. So thank you so much for being part of this film, and you know, uh, m both of you together making this film really big. So this is a very important film for me um, because it's a really nice commercial film. We are trying to cater to all kinds of audience.

Uh, Ramanana is here, Vishal's his friend, like we've always been, uh, you know, talking and uh, discussing about the films. Even recently when he saw the film, there are two things he told me. I've seen the film hundred times at edit. Those two things he told me made sense. So I went and made a small change. So, you know, all that like is a lot of contribution for the movie. There are technicians who are not here, um, you know, like my editor, my music director, Sam. Taman is not available today. All those people, all the people that worked in the film, they've put in their best effort possible.

అబౌట్ వినోద్ నో వెన్ హీ స్పీక్స్ యూల్ థింక్ హార్డ్

ఓకే సో కొంతమంది టీం మెంబర్స్తో మాట్లాడదాము ఇంకొక సాంగ్ కూడా ఉంది చూద్దాము బట్ దానికంటే ముందు ఇందాక నేను బ్రోచిల్ యాప్ గురించి చెప్పాను కదా ఒక క్విక్ వీడియో బ్రోచిల్ యాప్ గురించి చూసేద్దాం సో చాలా సింపుల్గా బ్రోచిల్ యాప్లో మనం సినిమాని సెలబ్రేట్ చేసుకోవచ్చు అనమాట అది మ్యాటర్ ఓకే సో కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ కీప్ లవింగ్ మోర్ ప్రెజెంట్స్ ఎనిమీ ప్రీ రిలీజ్ ఈవెంట్ పాట్ బై బిగ్ సి జస్ట్ హ్యావ్ సెవెన్ సీస్ ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఆర్ అసోసియేట్ స్పాన్సర్స్ ప్రియా గోల్డ్ ఎడిబుల్ ఆయిల్స్ విజేత సూపర్ మార్కెట్ అండ్ ఉషోదయా సూపర్ మార్కెట్ ఆర్ అవర్ మీడియా పార్ట్నర్స్ మై మూవీ బజార్ అండ్ బ్రోచిల్ టుడేస్ ఈవెంట్ ఈస్ ఆర్గనైజ్డ్ బై శ్రేయస్ మీడియా సౌత్ ఇండియాస్ వన్ అండ్ ఓన్లీ మూవీ ప్రమోషనల్ ఏజెన్సీ అండ్ మ్యూజిక్ ఈజ్ ఆన్ దివో మ్యూజిక్ ఓకే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ సినిమాకి తమన్ గారు అందించిన సాంగ్స్లో ఇంకా ఒక్క వండర్ఫుల్ సాంగ్ని కూడా చూసేద్దాము ఆన్ స్క్రీన్ లిటిల్ ఇండియా సాంగ్ దీనికి కూడా చాలా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది కెన్ వీ హ్యావ్ ద సాంగ్ ప్లీజ్ ఓకే సో విశాల్ గారు అండ్ ఆర్య గారు లాంటి హీరోస్ని ఇద్దరిని ఒక చోటుకి చేర్చి ఒక ప్రాజెక్ట్ తీసి ఇంత మంచి యాక్షన్ థ్రిల్లర్గా ఇంత మంచి సీక్వెన్సెస్ని ఇంత భారీ చిత్రాన్ని నిర్మించాలి అంటే నిజంగా దానికి చాలా డెడికేషన్ అండ్ ప్యాషన్ అవసరం సో అలా ఈ ఎనిమిది చిత్రాన్ని మన ముందుకు తీసుకొస్తున్న ప్రొడ్యూసర్ ఎస్ వినోద్ కుమార్ గారికి సాదర స్వాగతం పలికేస్తున్నాం వేదికపైకి లెట్ మీ వెల్కమ్ ప్రొడ్యూసర్ ఎస్ వినోద్ గారు ఆన్ స్టేజ్ Good evening to all. Andariko namaskara. I will speak Telugu next year for an, uh, with, with when I come here for a project uh, with a project again uh, for the same uh, you know event. I thank all the press media, visual media, and all social media uh, friends who are presented here, and they all are supporting this film ever since the first look is released and i request you to request all of all of you to support the give the support give the same support till uh, the end of th its release and its successful uh, run and i sincerely thank the industry who gave me a lot of success previously and for that all the media was a huge support to me so far and for this project I want to thank all of my actors, the technicians, and whoever worked hard behind this project. Each and every one of uh, them, I, I thank uh, everyone uh, a, a lot from my heart because we shot this film in a very difficult situation. And uh, this, was the, this was one of the first film we shot from the, from I mean from Tamil industry this was one of the best I mean big film we shot after the first pandemic so it was very tough for us to shoot this film in uh, Dubai this screenplay needed uh, was demanding uh, overseas location so initially we find hard to like uh, search for a place and you know uh, uh, to take uh, the shooting uh, to that location and we finally we managed to uh, you know find dubai as a suitable place as knowingly or unknowingly we kept enemy as a title but we had a few enemies from the beginning and one was the pandemic and the other one was few people who associated with this film initially for an example a line producer in dubai he made us our life miserable and then we met <laughs> we met uh, a professional team, uh, I thank to uh, her mini uh, Sharma. I thank to her uh, for her uh, service and cooperation to manage to, to conduct the shoot uh, well in, uh, in Dubai. and I take this opportunity to thank uh, her and yeah, there is nothing much to say. you hope you all guys, all all the media personalities.

టీజర్ అండ్ ట్రైలర్ ఆల్రెడీ చూసిన వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏ రేంజ్లో ఉందో ఆల్రెడీ అర్థమైపోయే ఉంటుంది శామ్ సిఎస్ గారు ఈ చిత్రానికి అద్దరిపోయే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించడం జరిగింది రేపొద్దున ఆ విజువల్స్తో పాటు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్తో పాటు థియేటర్ ఎక్స్పీరియన్స్ నవంబర్ ఫోర్త్న దివాళీ రోజు ఎంజాయ్ చేయడానికి అందరూ రెడీ అయిపోండి ఇప్పుడు ఆలోచన చేయకుండా ఎనిమి మూవీ ట్రైలర్ వాచ్ చేద్దామా కెన్ వి హ్యావ్ ద ట్రైలర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్ ఇందాక డైరెక్టర్ గారు చెప్పినట్టు నిజంగానే పర్ఫామ్ చేసేటప్పుడు మాత్రం విశాల్ గారు ఆర్య గారు ఒకరినొకరు ఎనిమిగానే చూసుకున్నారని అనిపిస్తోంది ఆ రేంజ్లో పోటీ కనిపిస్తోంది అక్కడ స్క్రీన్ పైన ఓకే సో చాలా కాలం తర్వాత తెలుగు ప్రేక్షకుల్ని పలకరించడానికి వచ్చేసిన మన బ్యూటిఫుల్ మమతా మోహన్ దాస్ గారిని ఇప్పుడు పైకి పిలిచే టైం వచ్చేసింది లెట్ మీ వెల్కమ్ మమతా మోహన్ దాస్ గారు ఆన్ స్టేజ్ ఆవిడ ఒక స్క్రిప్ట్ని సినిమాని సెలెక్ట్ చేసుకున్నారు అంటే డెఫినెట్గా ఆ పాత్రకి ఎంతో ప్రాముఖ్యత ఉంటేనే ఆవిడ మన ముందుకు వస్తారు సో ఈ సినిమాలో కూడా ఆవిడ రోల్ అంత అద్భుతంగా ఉండబోతుందని అర్థమవుతుంది సో మమతా గారితో పాటు ఐ రిక్వెస్ట్ ఆర్ బ్యూటిఫుల్ అండ్ క్యూట్ మృణాల్ని టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్ సో సోమీ మూవీలోని లేడీస్ ఆన్ స్టేజ్ వెల్కమ్ వెరీ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ అందరికీ నమస్కారం చాలా చాలా సంవత్సరం తర్వాత నేను ఇక్కడ ఒక తెలుగు వేదిలో వస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ హ్యావింగ్ మీ హియర్ టెన్ ఇయర్స్ అయింది కదా సో బికాస్ ఆఫ్ దాట్ ఎక్కువ తెలుగు మర్చిపోయాను ఎందుకంటే చాలా ఫ్రెండ్స్తోని చాలా సంవత్సరం నుంచి అవుట్ ఆఫ్ టచ్ అయింది సో ప్లీజ్ పార్డెన్ మీ ఫై డోన్ కంటిన్యూ స్పీకింగ్ ఇన్ తెలుగు వీ స్టార్ట్ దిస్ ఈవినింగ్ యూనో బై పేయింగ్ ఆర్ కండోలెన్సెస్ టు పునీత్ పునీత్ ఐ హెవ్ నోన్ ఇమ్ ఫర్ ఎ వెరీ వెరీ లాంగ్ టైమ్ ఇన్ఫ్యాక్ట్ సినిమాలో వచ్చిన ముందే I know him right from the time I was in university. I've had a very brief interaction with him at that time, but... Um, we had a very... Um, I had a very brief interaction with him in, you know, after I entered cinema, so... You know, I used this opportunity to give my um, condolences to him and his, like towards his family. Um, because, you know, more than... industry lo oka the industry, much bigger than that is he is such a wonderful person. Um, in my 15 years of career I've not heard like one like in his you know in his personal like how he is as a person so you know uh, remembering him commemorating him has been uh, one of the biggest honors I would say that you know we are able to do today as um, representing on behalf of uh, my film enemy so thank you so much to my team for having uh, put this together. I know that um, Punith being such a wonderful soul, he would have wanted this for all of us. Uh, coming to enemy, I must say, my first thanks is to none other than the director of the film, Anand, uh, for having me in his mind when he um, wrote this character.. you have to watch the film character oka surprise element, i know that i made uh, my debut in telugu, what, 11 years, so probably more than that, um, with sir's uh, Yamadonga. so it is very, very exciting to come back to telugu screen. Um, i did not anticipate that enemy will also get released in telugu and that we would have an event like this. Um, i thought, you know, my first event, um, especially post-covid, or pet the event, adi tamil, not telugu, you know, so i'm really happy that i'm here, you know, in front of a telugu audience and um, this movie is going to be coming out on diwali. please, kachitanga miru, cinema theatre keli, along with family, please, chudandi. Uh, and, um, I'm working with Vishal after a very, very long time. Um, I did a movie called Sivapadigaram with him in, back in 2007. Um, so, Antarvata, I'm doing you know this film with him. It was wonderful. Working with Arya for the first time. He's done films in Malayalam as well. <laughs> so uh, And he's a Malu boy, right? So, it's been fantastic. What I've enjoyed the most about Enemy is definitely my character. Uh, i've been in the industry for about 15 years so i think i've forayed from playing a conventional um a conventional heroine role to playing something that has something more meatier either perform a oka challenge edaina unte naaku script lo challenge kavali character perform so that's how you know when he you know when he asked me about this character I felt different this character will be remembered mark it will leave a mark you know I will be happy that I've done something different and I think um, I've had the privilege to work with uh, you know being captured by someone like Ardi, Ardi sir um, you know every time he took a shot of mine he was just so in awe and I could feel that energy from him that he just loved what i was giving him and that was so encouraging for me both of you anand as well as rd sir thank you so much and um, the you know since uh, we know the our producer mentioned uh, the line producer mini chechi here uh, mini sharma who is the line producer for this film in dubai the dubai schedule uh, thank you so much for mentioning her she's such a dear friend of mine uh, when this movie's uh, dubai schedule was happening e cinema actually um, schedule is actually supposed to happen in Singapore, but at mimic, chala brilliantly Dubai which you will not know. Um, so, you know, it's one of my friends who made that possible, and I remember telling, um, you know, hearing a story from uh, this friend of mine about um, the current line producer because of COVID, and already there is the problem on COVID, kada okay inka okay enemy goo. so we had one uh, one enemy like that who came up which was the initial line producer for the film and then we had a new person who made all of this possible and i'm so happy that a lot of good people have come together to make this movie possible especially during a very very complicated time like covid executing a film like enemy during this pandemic overseas fully shot overseas was not an easy feat so um, on behalf of the entire team of Enemy, I want to thank the Almighty, the Universe, whatever you want to call it, and uh, thank you so much once again for giving me and my entire team this opportunity to present our film here, despite of, you know, in spite of all the issues that we've been having going on. And um, you know, I haven't worked with this beautiful lady here before, but Minalni, lovely meeting you, and we haven't had any combinations in the film but i hope that all of you will watch the film will enjoy the film it's a Tamil musical um, i've enjoyed it personally i think this, the, the, the movie has brilliant songs and a brilliant team coming together i really hope that naku um, first time enemy trailer screen with full sound i felt that um, this movie needs to be watched in the movie theater um, not on a small screen and i'm really happy that you know the theaters have, are opening back up and are opened up you can all come back into the theaters and okay international film quality laga action sequence is going to so you know i hope that um, south films also welcome such visuals and this movie goes a long way i wish the teaming up of vishal and arya your friendship and therefore enemy turns into you know something that is very very memorable and becomes a big hit thank you for making me a part of it thank wonderful. you wonderful thank you so much mamta garu chala kaalam tarvata mimmalni chuddam meeru telugu lo try cheyadam baundhi sure thank <laughs> you hrunalini please yeah. so andriki namaskaram uh, chala santoshanga undi uh, Valmi ki film release uh, press release event has been like 2 years and after that to be meeting you all in this stage so ela uh, unnaru it's, it's after that there's been covid and lots of lockdown phases so ippudu uh, after uh, two long years to be meeting you all, it's, uh, it's very very lovely, and enemy. this film chala chala special. in initial days low Ok newcomer ki opportunity to to be giving opportunities like this. It, I, I am extremely grateful to Anand Shankar sir. So uh, he believed something in me that uh, not all big uh, productions usually uh, take that risk. So uh, to be taking a lot of risk on somebody like me, I am e extremely grateful and thank you for believing in me. And uh, to be working alongside with uh, Vishal sir, he's been such a lovely co-star. He's always uh, made it such a cool place for me to work, and uh, never been nervous or never hesitated or never been scared to be, uh, you know, alongside with him. Thank you so much for giving me that space. And uh, my producer sir. Uh, extremely uh, sweet person uh, like Anand Shankar sir. He's very very honest and uh, such a pure soul. Thank you for uh, guiding me in lot of things I've always been discussing with you. And uh, the DOP, Adi uh, Rajasekhar I've been seeing all the songs and uh, thank you so much for showing me uh, very very beautiful. And uh, I've, I've watched a lot of uh, Arya Sir's film, and all my friends have been telling, "Why did you not pair with Arya Sir?" <laughs> That's the only question they've been asking. So uh, I'm, I'm extremely uh, happy to be a part of something that you're also there in the film. So uh, and also I'm extremely, extremely grateful to be meeting somebody like uh, such a bold and a beautiful person. I, I think I have to learn a lot of things from her. ఆ సో యా థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీం అండ్ థాంక్స్ అ అలాట్ యా అండ్ అందరికీ దీవాలి శుభాకాంక్షలు ఓ సూపర్ అండ్ మీ ఎనిమీ కూడా చెప్పేస్తే పని అయిపోతుందిగా ఎవరు మీ ఎనిమి ఐ కాపీ ఫ్రమ్ రాజశేఖర్ సార్ మీ ప్రాబబ్లీ మీ ఇలా కాపీ చేయకూడదు అప్ప ఎంత సినిమా ఎవరు ఎవరు లేదు ఎవరు ఎనిమీ ఓకే వాట్ ఈజ్ యువర్ ఎనిమీ పోనీ హూ నాట్ హూ ఈజ్ యువర్ ఎనిమీ వాట్ ఈస్ యువర్ ఎనిమీ ంగ్ ఓవర్ ంకింగ్ ఓకే ఇది సిన్సియర్ ఆన్సర్ థ్యాంక్ యూ సో మచ్ లేడీస్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ ద స్టేజ్ ఓకే ఆర్య గారిని విశాల్ గారిని లాంగ్ బ్యాక్ కొంతకాలం క్రితం వాడు వీడు ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ అవన్ ఈవన్ రైట్ సో ఆ సినిమా ద్వారా మనం చూసాము నాకు తెలిసి ఆ సినిమాలో కూడా చిన్న సైజ్ ఎనిమిసే మళ్ళీ బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయి మళ్ళీ ఇప్పుడు ఎనిమిగస్గా మన ముందుకు వస్తున్నారు ఏమిటి కథ ఇదంతా తెలుసుకోవాలి వాళ్ళ స్టేజ్ పైకి రావాలి మనం దీని గురించి అడగాలంటే బట్ దానికంటే ముందు వాడు వీడు దగ్గర నుంచి నేను ఇందాక చెప్పినట్టు వరుడు కానీ అప్పటి నుంచి రాజారాణి సార్పట పరంపర ఇలా వండర్ఫుల్ స్క్రిప్ట్స్ని ఎంచుకుంటూ తెలుగు ప్రేక్షకుల్ని కూడా ఎక్కడ డిసప్పాయింట్ చేయకుండా ఎప్పటికప్పుడు అంట ఎంటర్టైన్ చేస్తూ వస్తున్నారు మన ఆర్య గారు సో గురించి ఒక మ్యాషప్ వీడియో చూసేద్దాం ఇప్పుడు ముందుగా మ్యాషప్ వీడియో ప్లీజ్

It's very nice. Thank you who made it. May, uh, I felt good seeing it. Thank you. Uh, first of all, uh, uh, enemy film. Uh, I want to thank uh, Vishal Sir for giving me this film because uh, he heard the story from, uh, from Manand. Then uh, he referred that, uh, you know, uh, this character, if Arya does it, will be very good. So, not, uh, not many people do that. He's my brother. <laughs> uh, what do we do, friend? <laughs> so I think that's the reason uh, he, he said uh, that I'll be good for the film. So when Anand uh, told me the script, I really loved it. Because uh, it's not like um, uh, uh, regular two heroes fighting on the screen. It's got a nice storyline, it's got emotions, the friends turned enemies, and it's not only about the physical power. It's about the mind game. It's it's got so many layers in the film between the two uh, two friends who turned enemies. So I really like that concept, and uh, Anand Shankar has done a fantastic job. Um, I really like uh, the way he uh, directed the film, the way he, way, way he staged the film. Uh, he looked, uh, he made us look very big, very good. Not only us, even Mamta and all very good characters. Prakash Raj sir, tambi Ramaiah sir. Um, I think uh, he's one of the most stylish directors in uh, uh, in India, I would say. So hopefully <laughs> he'll remember us in the next film. <laughs> and R D sir, after uh, Varudu, I'm working with him again. He's a superb technician, a gifted technician, I would say. Uh, except, except, uh, especially all the zoom and close ups i don't think anybody can uh, beat him in that i keep telling him that and this film is made it look really big like an, uh, everybody who sees the film they say that it's like a uh, hollywood film it's all because of anand and uh, Adi sir and the hollywood producer mr vinod is very busy on the phone but uh, without any hesitation without any budget constraint he did this film he wanted to make it really big uh, beyond uh, his uh, possible ways, I would say, and uh, he made sure it, whatever you see now is the best uh, yeah, an actor or, or uh, a technician can have this, have for this film. And um, once again, um, uh, my sincere thanks and love to my friend and uh, enemy, Mr. Vishal. Uh, he's been a great part of my life, my movie career and everything. సో అగైన్ ఆఫ్టర్ వాడు యూ డూ అగైన్ వీఆర్ కమ్ విత్ ఎనిమీ ఐ రియలీ లవ్డ్ వర్కింగ్ విత్ హిమ్ అండ్ ఐఎమ్ ష్యుర్ వీ విల్ సర్ప్రైజ్ యూ అగైన్ విత్ ఎనిమీ అండ్ హోప్ఫుల్లీ విల్ వర్క్ ఇన్ మెనీ మోర్ ఫిల్మ్స్ టుగెదర్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఆర్య గారు క్వశ్చన్ రిపీటెడ్ అయినా మీరు నాకు తెలిసి చాలా టైం దొరికింది మీకు ఆలోచించుకోవడానికి

బోల్డ్ అని సూపర్ డూపర్ హిట్స్ని మన ముందుకి తీసుకొస్తూ ఇంట గెలిచి రచ్చ గెలవాలని అంటారు కానీ ఆయన రచ్చ గెలిచారు ఇంట గెలిచారు రెండు వైపులా సినిమాల్ని సూపర్ డూపర్ హిట్స్ చేస్తూ ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు అయితే నటుడిగా మాత్రమే కాకుండా ఒక మంచి మనిషిగా ఈయనంటే మనందరికీ చాలా చాలా ఇష్టం అయితే విశాల్ గారి సినీ ప్రస్థానాన్ని ఒక చిన్న మ్యాషప్ వీడియో ద్వారా చూసేద్దాం ఇప్పుడు ఆన్ స్క్రీన్ ఎస్ చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా రైతులైనా కష్టాల్లో ఉన్న ఎవరి కోసమైనా ముందుంటారు మన విశాల్ గారు సినిమాలు మాత్రమే కాకుండా తనకి సాయనైన చేయతనిచ్చుతూ అందరినీ ముందుకు నడిపిస్తూ ఉంటారు విశాల్ గారు అందుకనే రీయల్ హీరోగా మాత్రమే కాదు రియల్ హీరోగా కూడా వీ లవ్ విశాల్ గారు నా లెట్ మీ వెల్కమ్ విశాల్ గారు ఆన్ స్టేజ్ యాక్చువల్గా విశాల్ గారు మాట్లాడాలి అందరూ వెయిట్ చేస్తున్నారు అండ్ తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ సెషన్ కూడా ఒకటి ఉంది విశాల్ గారి అప్కమింగ్ మూవీకి సంబంధించిన ఒక ఇదే అనమాట బట్ దానికంటే ముందు సార్ ఒక హెవీ నోట్తో స్టార్ట్ చేశాము సినిమా గురించి చాలా మాట్లాడుకున్నాము కాస్త ఒక మంచి ఎనర్జీతో ఎండ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎలాగూ అందరూ రెడీగా ఉన్నారు కాబట్టి ఒక్క సాంగ్ వేసుకుంటాం సార్ నాలుగు స్టెప్పులు వేయండి సార్ మీరు మాట్లాడచ్చు ఓకే కాసేపు దీపావళి స్టేజ్ పైన వచ్చేసినట్టు అనిపించింది మాకు ఓకే థ్యాంక్ యూ సో మచ్ మృణాలని విశాల్ గారు తప్పించుకున్నారు మీరు చూద్దాం ఎనీవేస్ విశాల్ గారు మాట్లాడే ముందు సో యాజ్ ఐ సైడ్ ఎర్లియర్ విశాల్ గారి అప్కమింగ్ మూవీ లాఠీకి సంబంధించిన ఒక మోషన్ పోస్టర్ ఇప్పుడు మనం చూడబోతున్నాము దాన్ని లాంచ్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను విశాల్ గారిని వా

రిలీజ్ చేస్తారు రమణ గారు విశాల్ గారు ఇద్దరు కలిసి లేదు లేదు యాక్చువల్గా ఐ వాంట్ ద ఎనిమీ టీమ్ టు లాంచ్ ద లాటీస్ డిజైన్ ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ డూ దార్నర్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ను ఏదో ఒక మంచిని మనకి ప్రజెంట్ చేస్తూ ఉంటారు విశాల్ గారు అది రైతులకు సంబంధించిందైనా అవ్వచ్చు ఏ పరిస్థితులకి సంబంధించిందైనా అవ్వచ్చు ఏ చిన్న విషయమైనా అవ్వచ్చు ఇవాళ కూడా అలాగే యాక్చువల్లీ వీళ్ళందరి చేతుల్లో బొకేలు ఉండాల్సింది కానీ ఆ బొకేలుకి ఖర్చు పెట్టే ఐదు వేలు కూడా చదువుకి అవసరం ఉన్న వాళ్ళకి ఇవ్వాలి అని తలుచుకుని ఇవాళ బొకేలు క్యాన్సిల్ చేసి ఐదు వేలు వాళ్ళకి అందించడం జరిగింది హ్యాట్స్ ఆఫ్ టు యూ విశాల్ గారు ఫర్ దీస్ లిటిల్ థింగ్స్ ఆల్సో వి అడ్మైర్ యుట్ అండ్ నౌ రిక్వెస్టింగ్ విశాల్ గారు టు స్పీక్ వచ్చిన అందరికీ నా ధన్యవాదాలు పైన ఉన్న నా మిత్రులందరికీ ఎనిమీ టీం రమణకి సురేష్ కొండేటి సార్కి వచ్చిన మీడియా పర్సనాలిటీస్కి అందరికీ నమస్తే విషవాల్ ఇన్ అడ్వాన్స్ హ్యాపీ దివాలి సారీ ఇది ఒక ప్రాక్టీస్గా ఎప్పుడూ విశాల్ ఫిల్మ్ ఫ్యాక్టరీలో పెట్టుకుంటాం ఆడియో లాంచ్ కానీ ఏ ఏ ఫంక్షన్ అయినా సరే మేము బొకేలు ఇవ్వము ఎందుకంటే ఇస్తే అది వెంటనే ఒక ఐదు నిమిషాల్లో డిక్కీకి వెళ్ళిపోతుంది వెనక కారు వెనక అది మర్చిపోతారు దానికి ఒక వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టేది కంటే ఒక ఆడపిల్లకి చదువుకి వెళ్ళి చేరితే బాగుంటుందని ఈ ఈ ఫంక్షన్లో ఏ దా దానికి ఉన్న ఖర్చు వచ్చి రెండు ఆడపిల్లలకి ఎడ్యుకేషన్కి వెళ్తుంది సో ఈ సినిమా ఎనిమీ వచ్చి నవంబర్ ఫోర్త్ తారీఖుకి వరల్డ్ వైడ్ రిలీజ్ తమిళ్లో కానీ తెలుగులో కానీ మలయాళం హిందీ అండ్ కన్నడ ఆల్ లాంగ్వేజెస్ రీడ్ ఇట్స్ కానీ బి అ గ్రాండ్ రిలీజ్ నాకు చాలా సంతోషంగా ఉంది చాలా సంవత్సరాలు అంటే ఇట్స్ ఆల్మోస్ట్ టూ ఇయర్స్ సిన్స్ ఎంఎట్ యు ఆల్ ఇలా మళ్ళీ ఒక ఫంక్షన్లో అందరూ కలుసు కలుస్తూ అందరూ సంతోషంగా ఇప్పుడు మాట్లాడేది నిజంగా ఒక ఒక విధంగా ఒక ఆరోగ్యంగా ఉంది అంటే ఇండస్ట్రీస్ బ్యాక్ ఆన్ ద ఫీట్ అని చెప్పొచ్చు చాలా నెలల నుంచి కాసుకుని ఇప్పుడు వచ్చి మళ్ళీ షూటింగ్లు కానీ అన్ని సమస్యలు దాటి షూటింగ్లు మళ్ళీ ప్రారంభించింది చాలా సంతోషంగా ఉంది ఈ సినిమా వచ్చి ఫస్ట్ థ్యాంక్స్ నేను చెప్పే చెప్పాలంటే నేను వినోద్ ఈ ఈ ప్రొడ్యూసర్ ఈ సినిమా ప్రొడ్యూసర్ వినోద్కి నేను థ్యాంక్స్ చెప్పాలి అతను లేడంటే ఎనిమిది సినిమా లేదు అతను ఇచ్చిన ఆ ఫీజిబిలిటీ అంటే ఒక డైరెక్టర్ కానీ ఎవరికైనా సరే ఈ సినిమా యాభై కోట్లు ఖర్చు పెట్టి తీయాలి అది పాండమిక్ టైంలో ఈ సినిమా యాక్చువల్గా బ్యాక్డ్రాప్ సింగపూర్ కానీ సింగపూర్లో తీయలేము ఆ టైంలో బట్ అది మ్యాచ్ చేసి దుబాయ్లో తీసాము ఫస్ట్ ఐ థింక్ ద ఫస్ట్ ఫిల్మ్ ఇన్ ఇండియా నాట్ జస్ట్ ఇన్ సౌత్ ఇండియా ఐ థింక్ ఇన్ ఇండియా సెల్ఫ్ ఫస్ట్ ఫిల్మ్ టు గో అండ్ షూట్ డ్యూరింగ్ ద పాండమిక్ టైమ్ ఆ టైంలో అతను ద రీజన్ వై ఐ స్టార్ట్ విత్ ద ప్రొడ్యూసర్ ఇస్ బేస్మెంట్ కరెక్ట్గా ఉంటే ఇల్లు బాగా కట్టొచ్చు ఆ బేస్మెంట్ బాగా మాకు అందింది ఐ థ్యాంక్ వినోద్ అతను చేసిన ప్ర ఈ ప్రయత్నం డెఫినెట్గా అతనికి దేవుడిని ప్రార్థన చేసుకుంటున్నాను నాకంటే ఆయనకి బాగా అంటే డబ్బులు పేరు అన్నీ రావాలని నేను కోరుకుంటున్నాను నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ సినిమా ఓటీటీకి ఆయనకి ఆఫర్ వచ్చింది ఆయన ఆయనకి ఒక టేబుల్ ప్రాఫిట్తో ఒక ఆఫర్ వచ్చిన ఒక సినిమాని చూసి ఇది థియేటర్లోనే రావాలి ఇది థియేటర్లోనే రిలీజ్ అవ్వాలని ఆయన ఓపికతో ఆయనే ఆయన ప్రయత్నంతో ఆయన పట్టుదలతో ఈ సినిమా థియేటర్కి వస్తుంది సో ఐ షుడ్ థ్యాంక్ హిమ్ లేకపోతే నేను ఈ సినిమా మేము ఒక మామూలు మా మన హోమ్ థియేటర్లో చూడలేము పాజ్ చేసి చూడలేము అలాంటి ఒక సినిమా తీసాము సో ఐ థ్యాంక్ వినోద్ ఐ థ్యాంక్ దిస్ ద ఫస్ట్ టైం ఆనంద్ శంకర్తో నేను ట్రావెల్ అవుతున్నాను యాజ్ అన్ యాక్టర్ అండ్ అండ్ యాజ్ డైరెక్టర్ ఇట్స్ ఫ్యాబ్బులస్ స్టార్టింగ్ ఫ్రమ్ ద డే వన్ నా ఇంటికి వచ్చి కథ చెప్పిన రోజు నుంచి ఇవాళ వరకు ఇట్ హస్ బిన్ అ వండర్ఫుల్ జర్నీ కథ చెప్పినప్పుడు ఐ ఫెల్ట్ ఇట్ విల్ బీ అ వెరీ ఇంపార్టెంట్ ఫిల్మ్ ఇన్ మై కెరియర్ ఆయన చెప్పినట్టు ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఆయనకు ఒక డౌట్ ఉండింది నేను స్పేస్ ఇస్తాను ఇంకొక హీరోకి బట్ వెన్ వీ స్పోక్ ఐ టోల్ ఆనంద్ ఇది ఆర్య చేస్తే బాగుంటుంది ఇంకో ఇంకా కొంచెం ఆర్యకి పెంచితే బాగుంటుంది ఈక్వల్గా ఉంటే బాగుంటుంది అని చెప్పి వెన్ యూ వెంట్ బ్యాక్ యూ వర్ సో హ్యాపీ వెంట్ బ్యాక్ అండ్ ఈ కేమ్ బ్యాక్ విత్ ద ఫుల్ ఫ్లెడ్ స్క్రిప్ట్ ఆనంద్ ఇస్ అ ఫ్యాబ్లెస్ డైరెక్టర్ అతని విషన్ వచ్చి అతను ఏం చెప్పాడో అలాగే వచ్చింది సిల్వర్ స్క్రీన్లో అండ్ నేను మమతా వచ్చి ద వీ వర్క్డ్ ఇన్ టూ థౌజండ్ సెవెన్ తెలుగులో సినిమా రాలేదు తమిళ్లో రిలీజ్ అయింది అంటే ఇట్స్ అన్ ఇన్స్పిరేషన్ టు హర్ వెన్ అవర్ ఎస్ ఇయర్ షీస్ బీన్ అ గుడ్ ఫ్రెండ్ ఆల్ దీస్ ఇయర్స్ ఇన్ని సంవత్సరాల తర్వాత వీ హ్యావ్ కాంబినేషన్ సీన్స్ బట్ షీఈ్ ఆర్యాస్ పైర్ ఇన్ దిస్ ఫిల్మ్ నేను ఇన్ని సంవత్సరాల తర్వాత ఆమె చూసినప్పుడు ఇట్స్ లైక్ టైమ్ ఫ్రోజన్ లాగా షీఈస్ ద సేమ్ సిన్స్ టూ థౌజండ్ సెవెన్ కొంతమందికి టచ్డ్ అలా అందుతుంది యాక్ యాక్టర్స్ యాక్ట్రెసెస్కి షీస్ బిన్ షీస్ లుకింగ్ ద సేమ్ మీరు టూ థౌజండ్ సెవెన్ సినిమా ఇవాళ వేసి చూస్తే కూడా ఇలాగే ఉంటారు ఆమె సో ఇట్ వాజ్ రియలీ నైస్ వర్కింగ్ విత్ మమతా అగైన్ అండ్ ఎస్ అగైన్ టిక్ టాక్ బ్యాన్ చేయ చేయవలసిన ఒక పరిస్థితి తీసుకొచ్చిన మృణాలని ఈడున్నారు ఆమె ఒక రోజుకి ఒకటి ఒక వీడియో వేస్తే పర్వాలేదు ప్రతి నిమిషం ఒక వీడియో వేసిన తర్వాత చైనా వాళ్ళే ఈ టిక్ టాక్ మనం మనం కొంచెం కొన్ని రోజులకు ఆపుదాం ఇప్పుడు వద్దు అని చెప్పి చేసిన మృణాలని నేను ఆమెతో యాక్ట్ చేసిన చాలా సంతోషం ఇట్ వాజ్ నైస్ టు డూ ద సాంగ్స్ విత్ హర్ అండ్ ఇట్ వాస్ రియలీ నైస్ వర్కింగ్ విత్ హర్ ఈడున్నాడే ఒకడు వేదికలో ఆర్య అనే ఒకడు ఇప్పుడు మీరు వదిలితే ఏలూరు వరకు సైకిల్లో వెళ్ళిపోతాడు లేకపోతే గుడివాడ వరకు వెళ్ళిపోతాడు లేకపోతే కాకినాడ రాజమండ్రి వరకు సైకిల్లో వెళ్ళిపోతాడు నేను అదే చెప్పాను వాడికి నువ్వు వాడు సైకిల్ తీసుకు తీసుకువెళ్తే పొద్దున నాలుగు గంటలకి నూట యాభై కిలోమీటర్లు మినిమం చేసి ఇంటికి వస్తాడు ప్రతిరోజు నేను చెప్తాను వస్తాను వస్తాను నేను ఎదురు నేను సమ్ సమ్టైమ్స్ నిద్రపోయేదే రెండు గంటలకి వాడు అప్పుడే వాడు రెడీ అవుతాడు నేను అదే చెప్పాను ఏదైనా పొలిటికల్ పార్టీలో చేరితే వాళ్ళు పార్టీ ఫ్లా ఫ్లాగ్ పెడితే నీ సైకిల్లో ఊరంతా ప్రచారంలాగా జరుగుతుందిరా నువ్వు అలాగైనా ఉపయోగపడుతూ ఆర్య వచ్చి నా నే మేమిద్దరూ సినిమాకి వచ్చే ముందే వి ఆర్ గుడ్ ఫ్రెండ్స్ వి మెట్ ఇన్ ద జిమ్ నేను ఆ రోజు ఆ జిమ్లో చెప్పిందే నేను ఈ రోజు కూడా నేను చెప్పాను జిమ్లో చూసినప్పుడే నేను చెప్పాను రే నువ్వు హీరో అవుతావు ఎందుకంటే ఒక కళ ఉండింది వాటి దగ్గర ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ అంటే దృష్టి తేవాలి మా ఇద్దరికి అమ్మ నాన్న అదే చెప్తారు మా అమ్మ నాన్న మేమిద్దరూ ఇలా అన్నీ మర్చిపోయి ఇలా క్లోజ్గా ఉండే ఫ్రెండ్స్ అంటే ఇద్దరు హీరోలు ఏదైనా ఒక పోటీ ఉంటుంది ఏదైనా ఉ ఏం లేకుండా వీడొచ్చి ఎలా ఉన్నాడో అప్పుడు అలాగే ఇవాళ వరకు నా మిత్రుడిగా నా బెస్ట్ ఫ్రెండ్గా లైక్ వెల్బిషర్గా నా కోసం ప్రా ఎప్పుడు దేవుడికి ప్రార్థించిన ఒక మిత్రుడిగా నాకు అందిన ఒక ఆస్తి వీడు నా ప్రాపర్టీ వీడు నా మిత్రుడు గారు నా ప్రాపర్టీ వీడు నేను ఎప్పుడు వీడిని నేను వదులను దగ్గరే పెట్టుకుంటాను నాకు వాడు ఫిట్నెస్ వైజ్ ఇన్స్పిరేషన్ లైఫ్ స్టైల్ వైజ్ ఇన్స్పిరేషన్ లైఫ్ని ఎలా తీసుకెళ్లాలని ఎంత ఆరా కూల్గా ఎంత మైండ్ పీస్ఫుల్గా పెట్టుకోవాలనే ఒక విషయం నేర్పిన ఒక మిత్రుడు నేను వాడు వీడు లాస్ట్ షార్ట్ వచ్చి నాకు మైగ్రేన్ వచ్చిందే ఆ సినిమా చేసిన వల్ల వీడే నాకు ఇప్పించాడు ఆ సినిమా లాస్ట్ షార్ట్ నాకు రెండు వందల ముప్పై రోజుల తర్వాత నాకు అసలు అది అలవాటు అయిపోయింది హెడ్ లాస్ట్ షార్ట్ ఏమంటే వాడిని ఎట్టి త తన్నాలి నేను థ్యాంక్ యూ సార్ డైరెక్టర్ సార్ థ్యాంక్స్ చెప్పి ఎట్టి తన్నాను వాడిని ఆ తర్వాత మళ్ళీ ఈ సినిమాలో ఇద్దరు కలిసి చేసినప్పుడు వీ నేను యాక్చువల్గా నేను వీడి పోర్షన్ తీసింది నేను చూడలే సినిమా ఫస్ట్ కాపీ మొన్నే చూసాము ఫ్యాంటాస్టిక్ అగైన్ హ్యాట్స్ ఆఫ్ టు ఆనంద్ ఫ్యాంటాస్టిక్ జాబ్ అంటే నిజంగా చెప్పాలంటే నా నేను మృణాలని ఉన్న కెమిస్ట్రీ కంటే నాది ఆర్య కెమిస్ట్రీ నిజంగా అలా ఉంటుంది క్లైమాక్స్లో ఓ క్లైమాక్స్లో ఒక సీక్వెన్స్ ఉంది మీరు చూస్తారు సినిమా చూసినప్పుడు నన్ను నన్ను ఆ సీన్లో వచ్చి అప్పుడే స ఆ సినిమా ఫినిష్ అయిన తర్వాత వీడు బాక్సింగ్ నేర్చుకున్నాడు నాలుగు సంవత్సరాలుగా నిజంగా ఇవాళ ఛాంపియన్షిప్ వెళ్ళాలంటే వీడు వెళ్ళొచ్చు అలా నేర్చుకున్నాడు అది మొత్తం కోపం వచ్చి అదేదో ఆ రోజు తన్నింది ఆ గుర్తుపెట్టుకుని కొట్టాడో ఏదో తెలీదు నిజంగా నన్ను కొట్టాడు అంటే ఒక బాక్సర్గా నన్ను కొ కంటిన్యూస్గా కొట్టాలి ఫ్రీ స్టైల్ మాస్టర్ రవివర్మ మాస్టర్కి ధన్యవాదాలు హిజ్ యాక్షన్ కొరియోగ్రఫీస్ ఈస్ బిన్ బ్రిలియంట్ నన్ను నన్ను కొట్ కొట్టేటప్పుడు నేను ఐ హ్యావ్ టు బ్లాక్ కానీ రిబ్స్లో కొడుతున్నాడు నిజంగా మొహమ్మద్ లాగా కొడుతున్నాడు మైక్ టైస్ లాగా కొడుతున్నాడు నేను ఇలా పెట్టుకుని రే ఆపరా దీ దీనిపైన కొట్టొద్దురా ఆగు కట్టిన చెప్పిన తర్వాత ఇంకా కొడుతూనే ఉన్నాడు అలా ఇన్వాల్వ్ అయిపోయి ఇట్స్ లైక్

ఆ దెబ్బలు అదంతా మర్చిపోయి అది మళ్ళీ మేము నేను ఆనంద్ శంకర్ ఆర్య ఈ మ్యాజిక్ ఎప్పుడు క్రియేట్ చేస్తామని తెలియదు దిస్ మ్యాజిక్ హ్యాపెన్స్ వన్స్ న వైల్ అభిమన్యుడు పందెంకోడి అలా అలాంటి సినిమాలు పల్నాడు అలాంటి లాగా ఈ సినిమా వచ్చి ఐ డోంట్ నో వెన్ వీ విల్ క్రియేట్ దిస్ మ్యాజిక్ మీరు చూస్తారు నేను ఎక్కువ చెప్పకూడదు ఈ ఐ వుడ్ సే ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీస్ కింగ్ ఆఫ్ జూమ్ లెన్స్ ఆర్డి రాజశేఖర్ సార్ ఆయనకి ఇది నా థర్డ్ సినిమా ఆయనతో ఆల్రెడీ రెండు అంటే రెండు సినిమాలు చేసావు ఇది మూడో సినిమా మామూలుగా హీరోయిన్లు అందంగా ఉన్నారు అని చెప్పేది అది మామూలు సినిమా చూసిన తర్వాత ఈ సినిమా చూసిన తర్వాత వినోద్ ఫ్యామిలీ అయినా సరే ఆనంద్ శంకర్ ఫ్యామిలీ అయినా సరే అందరూ వచ్చి నా దగ్గర చాలా రోజుల తర్వాత అందంగా ఉన్నావు నువ్వు మా అమ్మ నాన్న కూడా చాలా అందంగా చూపించు చూ తెలుస్తున్నావు ఈ సినిమాలో అని చెప్పినప్పుడు నాకు ఐ ఐ వాజ్ లైక్ రియలీ హ్యాపీ టు గెట్ దట్ కాంప్లిమెంట్ అంటే యాక్షన్ బాగా చేస్తున్నావు అని చెప్తారు సినిమా బాగుందని చెప్తారు కానీ ఫస్ట్ టైం ఇలాంటి ఒక కాంప్లిమెంట్ వచ్చేది వచ్చి ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ ఆర్డీ రాజేఖర్ సార్ ఆర్డీ సార్తో మళ్ళీ నేను నెక్స్ట్ సినిమా చేయబోతున్నాను ఇట్స్ లైక్ ఆయన చెప్పినట్టు ఆయన ఎనిమి ఆయనే హీ అవుట్ బీచ్ హిమ్సెల్ఫ్ ఇన్ ఇస్ నెక్స్ట్ ఫిల్మ్ అండ్ ద వే అంటే ఆయన సినిమా ఒక ఇరవై సంవత్సరాల తర్వాత కూడా గుర్తుంటుంది గజినీ అని అయినా సరే ఏ సినిమా అయినా సరే ఆయన ఆర్డి రాజశేఖర్ అంటే అవును ఆయన గజని కదా ఆ సినిమా చేశారు ఈ సినిమా చేశారని నేను చెప్తారు సో ఇట్స్ లైక్ వండర్ఫుల్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వర్కింగ్ వర్కింగ్ విత్ యూ అండ్ లుకింగ్ టు వర్కింగ్ విత్ యూ అగేన్ తమిళ్లో ఈ ప్రెస్ మీట్ జరిగినప్పుడు నేను ఆయన లేడు స్టేజ్లో సో ఐ ఫర్ టు మెన్షన్ ఇంటికి వెళ్ళిన తర్వాత అమ్మ నాన్న తిట్టారు ఎందుకు నువ్వు ఆయన గురించి మాట్లాడలేదు ఆయన లేడంటే నువ్వు ఎలా ఇంత బాగా కనిపిస్తావు సినిమాలో గుర్తులేదని సార్ నేను మర్చిపోయాను శామ్ సియస్ అండ్ తమ్ముడు తమన్ తమన్ ఇచ్చిన సాంగ్స్ మీ రెండు లాంగ్వేజ్లో పెద్ద హిట్ అయింది అండ్ శామ్ సిఎస్కి నా ధన్యవాదాలు ఈ సినిమా నవంబర్ ఫోర్త్ వస్తుంది తప్పకుండా చూడండి థియేటర్కి వెళ్ళి ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చి మళ్ళీ మీకు అందరికీ వచ్చేది ఇట్స్ 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 రియలీ బ్లెస్సింగ్ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ పునీత్ వి ఆల్ మిస్ యూ మే యోర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అండ్ థ్యాంక్ ద ఎంటైర్ టీమ్ ఎవరైనా వదిలేస్తే సారీ థ్యాంక్ యూ రమణ ఫర్

వండర్ఫుల్ సార్ విల్ వెయిట్ ఫర్ ద సక్సెస్ మీట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్ స్టేజ్ పైన ఉన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఎనిమిది సినిమా నవంబర్ నాలుగో తేదీన దీపావళి సందర్భంగా థియేటర్స్లో విడుదల కాబోతోంది ఎవ్రీబడి గెట్ రెడీ టు ఎక్స్పీరియన్స్ దిట్స్ వండర్ఫుల్ ఫిల్మ్ ఇన్ థియేటర్స్ ఈ సినిమా డిస్ట్రిబ్యూట్ చేసే తెలంగాణలో డిస్ట్రిబ్యూషన్ చేసే దిల్ రాజు గారికి ఆంధ్రప్రదేశ్లో చేసే నా తమ్ముడు సీనుకి నా ధన్యవాదాలు తె తెలిపిస్తున్నాను ఎందుకంటే పెద్ద రిలీజ్గా తమ్ముళ్ళ కంటే ఎక్కువ థియేటర్లు ఈడొస్తుందని చెప్తున్నారు అండ్ ప్రొదటూరు శోభన్ గారు సీడ్ చేసిన శోభన్ గారు వీళ్ళందరూ అంటే డిస్ట్రిబ్యూటర్లు చెప్పేదంటే మిత్రులను చెప్పచ్చు ఒక డబ్బింగ్ సినిమా అయినా సరే ది ఇది ఈక్వల్ టు స్టేట్స్ లాంగ్వేజ్ లాగా తీ తీసుకురావాలని అన్ని మంచి థియేటర్లో పెట్టి ఒక పెద్ద గ్రాండ్ రిలీజ్గా చేయబోతున్నారు నవంబర్ ఫోర్త్ సో థ్యాంక్ యూ ద త్రీ ఆఫ్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సార్ మీడియాకి ఒక ఫోటో కోసం విత్ ద మోషన్ పోస్టర్ ఆఫ్ లాఠీ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరిని కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము